Hi, hello everyone, this is Anwar Basav Vlogs. Welcome to my YouTube channel. There is content that you see Abu Dhabi to Dubai same. Dubai lo unna the Indian Museum. Okay, let's go. So meeku ikkada kanipistunnadu chudu, idi stadium. Idi football stadium, cricket stadium kaadu. Football stadium. ఇక్కడ మొన్న రీసెంట్లీ ఒక 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగింది. అదే మన క్రికెట్ వరల్డ్ కప్ 4 ఇయర్స్ కోసం ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా వరల్డ్ కప్ జరిగింది. ఆ రోజు ఒక మ్యాచ్కి మెస్సీ వచ్చిండు. మెస్సీ తెలుసు కదా, మెస్సీకి వరల్డ్ వైడ్గా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ రోజు ఇవిడలరా బాబు, మాకు తడిసిపోయింది ఇక్కడ ట్రాఫిక్ తోటి, మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఏరియా అంతా ఫుల్ ట్రాఫిక్. సో ఇక్కడ విల్లాస్ వాళ్ళు ఈ విధంగా చల్లటి అంటే ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, ఇట్లా చల్లటి వాటర్. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఇట్లా వాటర్ అనేది తాగొచ్చు. ఇక్కడ లోకల్ విల్లాస్ కొంతమంది మంచి మంచి మనసున్న వాళ్ళు తీసుకుంటారు. సో ఇది వచ్చేసి ఫుట్బాల్ స్టేడియం, మీకు ఇందాక చెప్పింది. దీని పక్కనే ఉన్నది ఆల్బేక్ అని, ఇది అల్వాద మాల్ అంటే అది చాలా పెద్ద ఉంటుంది మాల్ అనేది. జస్ట్ ఇది ఒక ఎంట్రెన్స్ ఏరియా అంతే. దాని పక్కన రెండు కొండిలాగా ఉండే అది గ్రాండ్ మిలీనియం ఫైవ్ స్టార్ హోటల్. సో ఇది కట్ చేస్తే దీనికి ఆపోజిట్లోనే ఇది ఈ పెద్ద మెయిన్ టెర్మినల్. సో బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఉంటుంది ఓన్లీ ఇది లేడీస్ అండ్ చిల్డ్రన్స్, ఇక్కడ బాయ్స్ అనేది అలో ఉంటుంది. అటో బై మిస్టేక్ లా బాయ్స్ అనేది ఎంటర్ అయితే ఈ బోగిలోకి 100 ధరం ఫైన్ ఉంటుంది. 100 ధరం అంటే మన ఇండియా రూపీస్ వచ్చేసి ఒక 2200. ఇక్కడ నోవా సినిమాస్ అని కనిపిస్తుంది, నోవా సినిమాస్ పేరు కనిపిస్తుంది. ఇది వచ్చేసి నోవా సినిమాస్, ఇది కూడా సినిమా థియేటరే. నేను దీంట్లో వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూశాను. మెట్రో వచ్చింది, ఇట్లా ఆటోమేటిక్గా స్లైడింగ్ డోర్స్ ఓపెన్ అవుతుంది. మనకు స్వాగతం పలుకుతాం, మెట్రో స్వాగతం పలుకంగానే మనం లోపలికి రావాలి. చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది మెట్రో స్టేషన్, మన హైదరాబాద్ లాగా ఉన్నలాగానే ఇక్కడలాగా మనలాగా వచ్చి మన హైదరాబాద్ లాగా అక్కడలాగా మెట్రోలా ఇక్కడ ఆపరేట్ చేయడానికి ఎవరు ఉండరు. డైరెక్ట్ ఇది డిపో నుండి ఆటోమేటిక్ గానే ఆపరేటింగ్ అనేది చేస్తారు. ఇక్కడ మేము ముందు చూసుకున్నట్టయితే ఆపరేటర్ గానీ ఎవరు ఉండదు, జస్ట్ ఇది ఆటోమేటిక్ డిపో నుండి ఆపరేటింగ్. సో ఈ ఏరియా వచ్చేసింది జబులాలి, ఇండస్ట్రీ ఏరియా ఉంటుంది అండ్ రెసిడెన్షియల్ ఏరియా కూడా మన రామగుండ మిట్టి బీచ్ లాగా. సో ఈ పార్క్ వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నేను దుబాయ్ వర్క్ చేసినప్పుడు డైలీ ఇక్కడికి వచ్చేవాడిని ఈ పార్క్. ఇదంతా జమేరా ఏరియా లోకల్ విల్లాస్, ఇదంతా రిచ్ రిచ్ క్యాండిడేట్ ఉంటారు అంత లోకల్ విల్లాస్. టాక్సీలు వెళ్తున్నా మ్యూజియంకి, అక్కడికి ఏం తర్వాత ఏంటి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకేనా,
సో ఇదే మ్యూజియం మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ సో ఇదే లోపట మ్యూజియం లోపట కొంచెం కొంత వాయిస్ అనేది ఎక్కువ పబ్లిక్ జనాలు ఉంటారు కాబట్టి కొంచెం వాయిస్ అనేది వేరే సౌండ్స్ కూడా వస్తాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లో వెళ్ళడానికి టికెట్ వచ్చేసి పర్ హెడ్ 149 దరమ్స్ అంటే లైక్ 1 పర్సన్ కి 3000 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది బట్ వీళ్ళందరూ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు ఎందుకంటే టికెట్స్ అనేది ఈ రోజు వీకెండ్ కదా సాటర్డే టికెట్స్ అనేది క్లోజ్ అయినాయి టికెట్స్ అనేది లేదు సో నేను కూడా పైనకి వెళ్ళలేకపోతున్నాను టికెట్స్ అనేది క్లోజ్ ఉన్నది ఇక్కడ చూసారు వీళ్ళంతా దానికోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ కూడా అందరూ అదే వెయిట్ చేస్తున్నారు मध्य चूडा अट्राशन सैड सैड बाबू इधक चूपन टिकेट क्लोज असो इकड क्लोज ఇదంత ఎంటీ ప్లేస్ ఇక్కడ ఎవర్ని లేనిస్తారు టికెట్స్ అనేది క్లోజ్ గా ఉన్నాయి సో మ్యూజిక్ కి సంబంధించింది ఇది మ్యూజియం బయట మనం అక్కడ నుంచి వచ్చిన మన ఎంట్రన్స్ ఇది అనేది ఎగ్జిట్ इधे शेख जैद रोड पिलर ब्रिज मेट्रो मेट्रो इकड़ा लाइटिंग्स मरी लाइटिंग लाइटिंग्स तो इंका मस्त मंजुदी लाइटिंग आन ले भाई ए लाइटिंग्स कितना बजे चालू करेगा ए लाइटिंग्स कितने बजे 7 बजे चालू नहीं करेगा हाँ चालू नहीं करेगा लाइटिंग्स कुड़ा ले इधर बाबू टिकेट्स आई पे नहीं लाइटिंग्स ले इधर अच्छे से टेस्ला टेस्ला कार नहीं इकड़ टैक्सी रूप में का यूज जैसे हो ये टेस्ला सारे टेस्ला टेस्ला इकड़ अच्छे से शेख रशीद बिन मोहम्मद आयन हैंड उ अंत आये सिंबल आये हैंड दी म्यूजियम उड़ो जस्ट इला फिंगर्स हैंड लाइटिंग एट्लास्तुंदे लाइटिंग नाइट मस्त लाइटिंग इधी इक्कड़ नुंडी अबू धाबी नुंडी डायरेक्ट शारजा वेल्ले रूट शेख जायद रोड ये रोड म्यूजियम अने सो अंड वेनकाल कनबड़ती चूड़ इकड़ नितिन गार रंगदे मूवी शूटिंग इकने जी 50% सिम शूटिंग अंत दुबई मेन सांग वे आ सांग अब इकने रंगवेल बस स्टाड बस स्टाड सांग को शेखर मास्टर गार कोरियोग्राफी चैसे नीन आ सार तो फोटो दिखना डिस्प्ले शो अच्छे चूँगी अंड सांग शूटिंग नैन 50% ना डायरेक्ट ना सांग विधा शूटार एने मेट्रो चूड़ मेट्रो पिलर नेक्स्ट इंक मुंदर वे फाइनेंशियल सेंटर उ एरिया नितिन गार वैट शर्ट पैन के ब्ला वेसको उठू बिटने इकने दीचार अब डायरेक्ट प्रज लाइव शाम शूटिंग कीर्ति सुरेश रे जस्ट हीरो गारु शेखर मास्टर गारु
దానికి సంబంధించిన డైరెక్టర్ గారు వాళ్ళ ఉంటారు కెమెరామెన్ జస్ట్ వాళ్ళని చూసిన ఇక్కడనే తీసింది సినిమా షూటింగ్ అనేది. ఈ మ్యూజియం అనేది ఇంతవరకు కూడా క్లోజ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ పైనకి వెళ్ళడానికి టికెట్స్ అయిపోయినాయి అండ్ ఇక్కడ లైటింగ్ కూడా లేదు. సో అందుకోసమనే నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాను. సో ఈ వీడియో ఇంతటితోటే నేను ఎండ్ చేస్తున్నాను. ఈ చిన్న వీడియోనే మీకు కనుక నచ్చితే ఇది కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, మీతో పాటు ఒక ఇద్దరు సబ్స్క్రైబ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కొత్త వారు ఎవరైతే చూస్తారో కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ ఇంకా వచ్చే వ్లాగ్స్ ఒక రేంజ్లు ఉంటాయి, ప్లానింగ్ వేస్తున్నా. హెలికాప్టర్ షోయింగ్ అండ్ స్కై డైవింగ్ ఇటువంటివి ప్లానింగ్ వేస్తున్నా. బడ్జెట్ కూడా ఎక్కువనే, 40-50 వేల రూపాయలు మన ఇండియా ఆ విధంగా ఉంటుంది. హెలికాప్టర్ వచ్చేసి 15,000 రూపాయలు ఉంటుంది, అది కూడా ప్లానింగ్ వేస్తున్నా. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ, బై బాయ్.